నమస్కారం లక్ష్మీ డివోషనల్ కి స్వాగతం మీరు మా ఛానల్ ను మొదటిసారి చూస్తున్నట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి దాని ద్వారా మేము చెప్పే మరిన్ని విషయాల గురించి తెలుసుకోవచ్చు మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఓం శ్రీ గణేశ నమః ఓం శ్రీ మాత్రే నమః కలలో ఎండు చేప కనపడితే ఎలాంటి ఫలితాలు ఉంటాయో తెలుసుకుందాం మీకు కలలో ఎండు చేప కనపడినట్లయితే మీరు చేసే పనులను ప్రయత్నాలను చూసి ఓర్వలేని వారు ఉంటారు మిమ్మల్ని చూసి అసూయపడి తిట్టుకునే వారు ఉన్నారని తెలుసుకోవాలి ఎండుచేపను తింటున్నట్లు కలగన్నట్లయితే మీ చుట్టూ ఉన్న వాళ్ళు మిమ్మల్ని అవసరానికి వాడుకునే విధంగా ఉంటారు అని వారు మిత్రద్రోహం చేసే అవకాశాలు ఉన్నాయని తగు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిక ఇసుక దంతం కలలో కనపడినట్లయితే మీరు చేసే పనులను ప్రయత్నాలలోనూ చాలా అనుకూలతలు ఏర్పడతాయి చాలా సంతోషంగా ఆనందంగా ఉండగలరని అర్థం మీకు కలలో ఇసుక దంతంను పట్టుకున్నట్లు కల వచ్చినట్లయితే మీకు సంతాన ప్రాప్తి కలుగుతుందని అర్థం కలలో ఇసుక దంతంను పెంచుకున్నట్లు కల వచ్చినట్లయితే మీరు చేసే పనులలోనూ మీ వృత్తి వ్యాపారాలలోనూ మీ మిత్రులు మీకు సహాయ సహకారాలు అందిస్తారని సూచన బొమ్మిడాలు కలలో కనపడినట్లయితే మీరు చేసే పనులలోనూ వృత్తి వ్యాపారాల్లోనూ ఆటంకాలు ఏర్పడతాయి అనుకున్న పనులు నిదానంగా ఉండగలవని అర్థం మీరు కలలో బొమ్మిడాలను పట్టుకున్నట్లు కలగన్నట్లయితే ఇతరులకు మీ మీద అసూయ ద్వేషం ఉండగలవని సూచన బొమ్మిడాలు మీ కలలో చేతిలో నుంచి జారిపోయినట్లు కలగన్నట్లయితే మీరు చేసే వృత్తి వ్యాపారాల్లో చాలా ఒడిదొడుకులు రాగలవని అర్థం బొమ్మిడాలు మీరు తింటున్నట్లు కలవచ్చినట్లయితే మీ ఆరోగ్యం బాగుంటుందని అర్థం ఇక నెక్స్ట్ వీడియోలో మరిన్ని విషయాలను మనం తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి